హలో ఐకాన్ ఇండియా ఫాలోవర్స్, ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ కి సంబంధించి ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్ గురించి తెలుసుకుందాం. ఎందుకు దీని గురించి తెలుసుకోవాలి అని అంటే, ఈ ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్ కి సంబంధించినటువంటి 70వ వార్షిక దినోత్సవం అనేది, ఫౌండేషన్ డే అనేది April 9 నిర్వహించడం జరిగింది. మరి ఈ ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్ కి సంబంధించినటువంటి దీనిని ఎవరు స్థాపించారు, ఎప్పుడు స్థాపించారు అని అంటే, 1950 స్వతంత్ర భారతదేశంలో మొదటి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఇతను మొదటి విద్యాశాఖ మంత్రిగా స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో పనిచేయడం జరిగింది. ఇతను ఈ ICCR ని స్థాపించడం జరిగింది. ICCR అంటే ఏంటి? ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్. మరి ఈ ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి, దీనిని ఎందుకు స్థాపించడం జరిగింది అని అంటే, భారతదేశానికి సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాలకి సంబంధించినటువంటి అంశాలని ప్రపంచ దేశాలలో ప్రజెంట్ చేయడంతో పాటు ప్రపంచ దేశాలకి సంబంధించినటువంటి సాంస్కృతి సాంప్రదాయాలకి సంబంధించినటువంటి అంశాలతో కోఆర్డినేషన్ కావడానికి, సమన్వయం కావడానికి ఈ ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్ అనేది స్థాపించడం జరిగింది. ఎప్పుడు స్థాపించారు? 1950 April 9 స్థాపించడం జరిగింది. ఇలా స్థాపించినటువంటి ఈ ICCR కి సంబంధించినటువంటి ఫౌండేషన్ డే అనేది 70 సంబంధించి 2020 సెలబ్రేట్ చేయడం జరిగింది. మరి ఈ ICCR కి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అంటే, న్యూఢిల్లీలో ఉంది. మరి ఈ ICCR కి సంబంధించినటువంటి అధ్యక్షుడిగా ఎవరున్నారు అని అంటే, వినయ్ సహస్రబుద్ధాన్ ఉన్నారు. ఇక దీనికి సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్ గా ఎవరున్నారు అని అంటే, దినేష్ పట్నాయక్ అనే అతను దీనికి సంబంధించినటువంటి ICCR కి సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్ గా ఉన్నారు. అయితే అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అని అంటే, ఎప్పుడైనా కూడా June 21 దీన్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. 2015 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్న తర్వాత, ఈ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరిపించేటువంటి బాధ్యతలను కూడా ఎవరికి అప్పగించింది కేంద్ర ప్రభుత్వం అని అంటే, భారత ప్రభుత్వం అని అంటే, ఈ ICCRకి అప్పగించడం జరిగింది. సో ప్రపంచవ్యాప్తంగా కూడా యోగా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసే బాధ్యతను కూడా ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్ అనేది తీసుకోవడం జరిగింది. ఇక ఈ ICCR కి సంబంధించినటువంటి 3 కీలకమైనటువంటి అవార్డ్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటి అని అంటే, విశిష్ట ఇండోనాలజీ అవార్డ్ అనేది ఒకటి ఉంది. ఇక దీంతో పాటు ప్రపంచ సంస్కృత అవార్డ్ అనేది మరొకటి ఉంది. బాసెల్ అనే అవార్డు కూడా మరొకటి ఉంది. ఈ అవార్డ్స్ ని కూడా సంస్కృత రంగానికి సంబంధించి, కళలు విభాగాలకి సంబంధించి కృషి చేస్తున్నటువంటి వారికి కూడా ఈ ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్ అనేది అవార్డుని అందించడం జరుగుతుంది. సో ఇలా April 9 స్థాపించబడినటువంటి ICCR గురించి కరెంట్ అఫైర్స్ లో GK పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చాలా క్లియర్ గా గుర్తుంచుకోండి. సో ఈ ICCR కి సంబంధించినటువంటి 70వ ఫౌండేషన్ డే అనేది జరిగింది కాబట్టి, ఇది కరెంట్ అఫైర్స్ లో మనకు చాలా ఇంపార్టెంట్ అంశంగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇలా గుర్తుంచుకున్నటువంటి ఈ అంశాన్ని మీరు మీ కరెంట్ అఫైర్స్ లో అప్డేట్ చేసుకోండి. ఒకసారి క్విక్ రివ్యూ ఏంటి అని అంటే, ICCR ని 1950 April 9 అప్పుడున్నటువంటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్థాపించడం జరిగింది. సో అలా 2020 దీనికి సంబంధించినటువంటి 70వ ఫౌండేషన్ డేని జరుపుకోవడం జరిగింది. ఇక ఇది ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. దీనికి సంబంధించి ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. సో ఇది భారతదేశానికి సంబంధించినటువంటి సంస్కృతి, కళలు, ఇతర అంశాలని కూడా ప్రపంచవ్యాప్తంగా, గ్లోబలైజేషన్ వ్యాప్తంగా, గ్లోబల్ వ్యాప్తంగా కూడా విస్తరిస్తూ ఇతర దేశాలకి సంబంధించినటువంటి సంస్కృతి కార్యక్రమాలకి సంబంధించినటువంటి అంశాలపైన సమన్వయం కావడం జరుగుతుంది. ఓకే.